నెల్లూరు జిల్లా కొడవల్లూరు మండలం రేగడి చెలికి సమీపంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి జరిగిన ఈ యాక్సిడెంట్లో ఆయన గాయాలయ్యాయి. చంద్రశేఖర్ రెడ్డి పీఏ ఘటనా స్థలంలోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5 గాయపడిన వారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కారు ముందు వెళ్తున్న లారీ టైర్లు పంక్చర్ అవడంతో ఒక్కసారిగా నెమ్మదించిందని, దీంతో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టి స్థానికులు చెప్తున్నారు. లారీని ఢీకొని డివైడర్పై పడిపోయింది. జాతీయ రహదారిపై కారు 3 పల్టీలు కొట్టింది. ఎమ్మెల్సీ తలకు బలమైన గాయమైందని, ప్రాణాపాయం లేదని అపోలో వైద్యులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అసలు ఈ ఘటన ఎలా చేసుకుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ స్పందన, అయితే ఆయన నిన్న విజయవాడలో కాంట్రాక్ట్ లెక్చరర్ల మీద మాత్రం విద్యాశాఖ అధికారులతో చర్చించారు. అయితే చర్చించి వాళ్ళని రెగ్యులైజ్ చేయాలని కూడా వాళ్ళకి సూచించారు. అయితే వాళ్ళని విజ్ఞప్తి కూడా చేశారు. అయితే అక్కడ విజయవాడ నుంచి నెల్లూరుకి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి అయిన దగదర్తి కొడవలూరు మండలం సంబంధించి రేగడిచలకి వద్ద అప్పటికే పెద్ద కంటైనర్ లారీ బస్ట్ అయింది. బస్ట్ అయిన తర్వాత మొత్తం ఆగి ఉన్న లారీని వెంటనే ఆయన వెనక వస్తున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కారు వెంటనే అదుపు తప్పి, అంటే దాన్ని తప్పించబోయి డివైడర్ మీద ఎక్కి మరలా 2 పల్టీలు కొట్టి కింద పడడంతో తీవ్ర గాయాలైతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అయ్యాయి. అయితే ఆయన పీఏ మాత్రం స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న గన్మెన్ గాని మరి డ్రైవర్ గాని వాళ్ళకి స్వల్ప గాయాలయ్యాయి. అయితే అదే మార్గంలో వస్తూ ఉన్న ప్రముఖ డాన్స్ మాస్టర్ జాని అయితే వారిని ఆ ప్రమాద ఘటన చూసి ఆయన వెంటనే వారిని అక్కడి నుంచి నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే జాని మాస్టర్ దగ్గరుండి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం తలకు గాయమైన దగ్గర కట్టుకట్టడం అక్కడే అదే ప్రథమ చికిత్స. చంద్రశేఖర్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు హాస్పిటల్? ప్రస్తుతం ఆ రాత్రి 11:00 ఆ టైంలోనే జరిగిందని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి అయితే లేదని చెప్తున్నారు అపోలో వైద్యులు. అయితే అక్కడికి నెల్లూరు అపోలో వైద్యులు సూచన మేరకు అయితే ఎక్కువ మందిని మాత్రం, చాలా మంది వైసీపీ కార్యకర్తలు నేతలు మాత్రం ఆయన్ని పరామర్శించే వస్తున్నారు. అయితే ఎవరు డిస్టర్బ్ చేయద్దంటున్నారు. తలకి మాత్రం గాయమైందని చెప్పి మాత్రం చెప్తున్నారు, కానీ ఎటువంటి ప్రాణాపాయ స్థితి అయితే లేదు. దానికి సంబంధించి మాత్రం స్పెషలైజేషన్ సంబంధించి డాక్టర్లు మాత్రం పర్యవేక్షణ ఉన్నారు ఇప్పుడు ఆయన. అయితే ఈ సంబంధించి అయితే దీనికి సంబంధించి అయితే ఆగి ఉన్న లారీని మాత్రం అతి వేగంగా వెనకే వస్తున్న కారు ఎమ్మెల్సీ కారు మాత్రం అదుపు, అంటే ఆగి ఉన్న లారీని అదుపు తప్పి దాన్ని తప్పించబోయి డివైడర్ పక్కనే ఉన్న హైవే మీద ఉన్న డివైడర్ ని ఎక్కి దాని మీద 2 పల్టీలు కొట్టడంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు స్పందన. అయితే ఏదేమైనా కూడా మొత్తం ఇప్పుడు ఎమ్మెల్సీకి గతం, అంటే 10-15 క్రితమే ఒక ఎమ్మెల్సీ కూడా గుంటూరు సమీపంలో కూడా చనిపోయారు. అయితే వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ 2 ఘటన చోటు చేసుకోవటం అసలు ఏంటి వరుస ఘటనలు, మరొకటి చూసుకున్నా కూడా రాజకీయ కోణం ఉందా ఇంకోటి ఏమన్నా ఉందా అనేది కూడా తెలియవచ్చు. కానీ ఏదేమైనా కూడా ఇది ప్రమాద ఘటన మాత్రం, ఆ డ్రైవర్ అదుపు తప్పి మాత్రమే ఇది జరిగిందని మాత్రం అక్కడ సంబంధించి తోటి వాహనాలు, ఆయన వెనక వస్తున్న వాహనాలు కూడా చూసాయని కూడా స్పష్టంగా చెప్తున్నారు స్పందన. అంటే ఘటన అర్ధరాత్రి జరిగిందని తెలుస్తున్నారు, మరి డ్రైవర్ కూడా ఇందులో చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు, మిగతా వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? డ్రైవర్ కి గన్మెన్ కి అయితే స్వల్ప గాయాలయ్యి. చంద్రశేఖర్ రెడ్డి పిఏ అనే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మాత్రం స్పాట్ లోనే ఇంజురీ అయ్యి చనిపోయాడు, అక్కడక్కడ చెందారు. అయితే డ్రైవర్ కి మాత్రం ముందు సీట్ లోని అతనికి ఏమి కాలేదు. ఎందుకంటే అది లెఫ్ట్ సైడ్ మాత్రం పల్టీలు కొట్టి లెఫ్ట్ సైడ్ పడడంతోనే మొత్తం కారు కూడా మొత్తం డ్రైవర్ కి అయితే స్వల్ప గాయాలు, అలాగే గన్మెన్ స్వల్ప గాయాలు. ఒక చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం తల దగ్గర మాత్రం ఇంజూర్ అయింది. అయితే తల దగ్గర కూడా లెఫ్ట్ సైడ్ కూడా తల దగ్గర బాగా ఇంజూర్ అయింది. దానిపైన కూడా అక్కడి నుంచి బ్లడ్ హెవీగా బ్లీడ్ అవుతుంటే వెంటనే అప్పటి మార్గంలో వస్తున్న జానీ మాస్టర్ అయితే వారిని అక్కడ ఆపి, ఆయన కారు ఆపి అక్కడికి తీసుకొని అక్కడి నుంచి అంబులెన్స్ పిలిపించి అక్కడి నుంచి నెల్లూరు అపోలో హాస్పిటల్కి అయితే ఆయన తీసుకొచ్చారు. ఈ లోపలే వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కూడా నెల్లూరు రాత్రి నుంచి కూడా
ఒక అపోలో హాస్పిటల్ దగ్గర మొత్తం వాతావరణం అయితే వైసీపీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ భారీ కానీ చేరుకున్నారు. అయితే ప్రమాదంలో మాత్రం నలుగురు మాత్రం ప్రయాణిస్తున్నారు కారులో. ఆ నలుగురిలో కూడా ఇద్దరు మాత్రమే స్వల్ప గాయాలయ్యి, చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం తీవ్ర గాయాలయ్యి, ఆయన పిఏకి మాత్రం చనిపోయారు అక్కడికక్కడే. ఘటన జరిగిన సంఘటనలో ఆయన చనిపోవడం జరిగింది. స్పందన రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. చనిపోయింది ఎంఎస్సీ గారు.